Hello IT family, good morning and welcome to another day in my life. ఈ రోజు మీరు చూస్తుంది సాటర్డే వ్లాగ్ అండ్ ఇప్పుడు మార్నింగ్ 9 అవుతుంది అండ్ లక్కీకి స్నానం కూడా అవుతుంది. సో ఈరోజు ఇంకేంటంటే సంబరానికి కేవలం ఈ ఒక్కరోజే లాస్ట్ అని అనుకోవాలి, ఎందుకంటే సండే ఇంకా ఇంట్లో పూజ అయితే ఈవినింగ్ చేసి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా సండే వేరేగా వర్క్స్ పెట్టుకోవడానికి ఉండదు, ఈరోజే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ వీరు గారు ఏం చేస్తున్నారు అంటే షెడ్కి అదిగోండి వైట్ పెయింట్ వేశారు కదా, సో దాని సెకండ్ కోట్ అయితే వేసేస్తాను అంటున్నారనమాట. ఒక్కొక్క చోట కరెక్ట్గా పడలేదు. సో వెహికల్స్ అవి ఉన్నట్టయితే ఇంట్లో రెండు కూడా బ్లాక్ కలర్ వెహికల్స్ కదా, వైట్ పెయింట్ పడితే ఇంకంతే, అందుకని అవి తీసేస్తున్నారనమాట. మొత్తం మీద ఈ మేరకు అయితే అయ్యింది అండ్ అదిగోండి నైట్ వేసిన ముగ్గులు అన్నమాట మా అమ్మ వేసేసింది మంచులో కూర్చుని, రాత్రి 10:30 వరకు కూర్చుని మరీ వేసేసింది. మొదలుపెట్టి గంటన్నర అయింది అంటున్నా, ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సెలపే ఉందన్నట్టు అవుతుంది. ఎందుకు అవ్వట్లేదు, ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఇంకా నేను టిఫిన్ చేయలేదు. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఈలోగా మీ అందరితో కూడా ఒక ట్రస్టెడ్ గేమింగ్ బ్రాండ్ అయితే ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను, అదే Lotus 365. ఇందులో మనకి కాజల్ అగర్వాల్, నవాజుద్దీన్ సిద్దిఖా అండ్ ఊరోజీ నదిలో అయితే బ్రాండ్ అంబాసిడర్స్ అయితే ఉన్నారు. Lotus 365 వచ్చేసరికి మనకి 2015 స్టార్ట్ అయ్యి ఇప్పటికీ కూడా యాక్టివ్గా ఉన్న గేమింగ్ కంపెనీ. ఇందులో మనకి క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్ పైన అయితే లైవ్ అప్డేట్స్ అయితే వస్తాయి. ఇందులో మనం ఆడడానికి 1000+ లైవ్ గేమ్స్ అయితే ఉంటాయి, దాని ద్వారా అమేజింగ్ రివార్డ్స్ అయితే పొందొచ్చు. ఇందులో డైలీ జరిగే క్రికెట్ అండ్ ఫుట్బాల్ మ్యాచెస్లో ఏ టీమ్ అయితే విన్ అవుతుందని ప్రిడిక్ట్ చేస్తూ మంచి మంచి గిఫ్ట్స్ అయితే మనం పొందడానికి అయితే ఉంటుంది. ఇందులో మనకి విత్డ్రాల్ ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది అండ్ ఈ ప్లాట్ఫామ్లో మనకి బెస్ట్ ఆఫర్స్ అండ్ ప్రమోషన్స్ కూడా అయితే దొరుకుతాయి. అండ్ దాంతోపాటు ఇందులో మనకి 24/7 కస్టమర్ కేర్ సర్వీస్ అవైలబుల్గా ఉంది. ఇంకా దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారు, ఇప్పటి నుండి ఆర్డర్ అయితే స్టార్ట్ చేయండి. ఇందులో మనకి ఎగ్జైటింగ్ గివ్అవేస్ కూడా జరుగుతున్నాయి, అందులో iPhone 13, రాయల్ ఎన్ఫీల్డ్ అండ్ సామ్సంగ్ S22 అల్ట్రా లాంటి అమేజింగ్ గిఫ్ట్స్ అయితే ఉన్నాయి. ఇప్పటి నుండి ఆర్డర్ స్టార్ట్ చేయండి అండ్ మన బ్లాగ్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. వాష్ చేసేద్దామా? Styleగ క్యాప్ పెట్టుకుని క్లీనింగ్. ఐ థింక్ స్పెట్స్ మర్చిపోయావు, లాస్ట్ టైం స్పెట్స్ కూడా పెట్టుకుని క్లీన్ చేసావు. ఓకే, గ్లాసెస్ నీకు బుక్ చేయాలా? పిలిచేస్తున్నాను మా వాడు. నాకి బాబు లక్కీకి అయితే ఫస్ట్ టైం కోల్డ్ చేసినట్టు అయింది, నైట్ నిద్రలో పొలమారినట్టుగా అయిందనమాట. అక్కడ నుండి కోల్డ్ కింద ఇది ట్రాన్స్ఫార్మ్ అయిపోయి కొంచెం బ్రీతింగ్కి ఇబ్బంది పడుతున్నాడు. ఏంటమ్మా అంత స్ట్రేంజ్గా చూస్తున్నాం బాబు? బంగారం ఇబ్బందిగా ఉందా? తోటకూర ఫ్రై, రసం అండ్ పికిల్. ఓకే, సాంబార్, పప్చర్, వాట్ ఎవర్. తోటకూరకి మీ మొగ చిత్రం? అంటే ఆకుకూరలు జనరల్లీ తినవు కదా? నేను వండడం కాదు, నువ్వు తేవు కదా. ఆహా, ఇంట్లో అందరూ కూడా ఎగ్జాస్ట్ అయిపోయాం, ఒక్కొక్కటిగా పనులు అయితే అవుతూ ఉన్నాయి. అండ్ వీరభద్ర సంబరానికి నేను ఏదైతే డ్రెస్సెస్ తీసుకున్నానో అవి చూశారు కదా. ఇప్పుడు లక్కీకి కొన్ని డ్రెస్సెస్ అయితే నేను ఆన్లైన్లో తీసుకున్నాను, వాటిని కూడా మీకు షేర్ చేస్తాను. అండ్ మా లక్కీ బంగారం కోసం తీసుకున్న డ్రెస్సెస్ అన్నీ కూడా లిటిల్ ఛాంప్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను తీసుకున్నాను. సో ఇవి క్వాలిటీ అయితే బాగున్నాయి. సో వీళ్ళ దగ్గర ఏంటంటే చిన్నపిల్లలకు సంబంధించిన బట్టలు అయితే ఉన్నాయన్నమాట. అండ్ క్వాలిటీ కూడా అన్నీ కూడా ఏంటంటే సుపీరియర్ క్వాలిటీ, అంటే చాలా బాగున్నాయన్నమాట. స్కిన్ ఫ్రెండ్లీగా ఉండేటట్టు సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారు. సో ఇది ఒక టీషర్ట్, 0 to 3 ఇయర్స్ వరకు ఏంటంటే వీళ్ళ దగ్గర డ్రెస్సెస్ ఉన్నాయి. అండ్ 1 to 7 ఇయర్స్ ఏంటంటే సూట్స్ ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఇది కేవలం బేబీ బాయే కాకుండా అమ్మాయిల కోసం కూడా ఏంటంటే వీళ్ళ దగ్గర టీషర్ట్స్ అయితే ఉన్నాయి. సో వీటిలో నుండి ఏదైనా 2 డ్రెస్సెస్ ఆ రోజున వేద్దామన్నట్టు అనుకుంటున్నాను.
ఇది వచ్చేసరికి ఫస్ట్ అవుట్ఫిట్. ఇలా ప్యాంట్ లాగా అయితే వచ్చింది. నిజంగా క్వాలిటీ అయితే సూపర్ అన్నమాట. స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటుంది, అసలు ఇరిటేషన్ కలగడానికి అయితే ఏమి ఉండదు. సాఫ్ట్ కాటన్ మెటీరియల్ అయితే వచ్చింది. అండ్ ఈ టీషర్ట్ అయితే నాకు బాగా నచ్చింది. దీనికి మనకి బాటమ్ వేర్ రాలేదు కానీ ఏదైనా జీన్ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి షర్ట్ విత్ ఇలా జీన్ లాగా అయితే వచ్చిందన్నమాట. బాగుంది, డెనిమ్ క్లాత్ లాగా అయితే వచ్చింది. సో మీరు కనుక తీసుకోవాలనుకున్నట్టయితే మీకు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. ఎస్పెషల్లీ ఏంటంటే వీళ్ళ దగ్గర బ్రాండెడ్ బట్టలు అయితే ఉన్నాయన్నమాట. అండ్ దట్టు ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే సేల్ చేస్తూ ఉన్నారు. వీటిలో నుండి మీకు ఏది బాగా నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. అండ్ మీరు తీసుకోవాలనుకున్నా మీకు యూజ్ అవుతుందని అనిపిస్తుంది. నాకైతే ఈ షర్ట్ ఎస్పెషల్లీ చాలా బాగా నచ్చింది. ఇప్పటి వరకు కొన్ని బట్టలు అయితే ఫోల్డ్ చేశాను, ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా సర్దుతున్నాను. అండ్ లక్కీకి ఈవినింగ్ ఫీడింగ్ అయితే అయ్యింది, బట్ ఎందుకో కొంచెం క్రాంకీ ఉన్నాడు అన్నమాట. ఓ లేదమ్మా బాబు లేదు. అసలు వీడి ఎక్స్ప్రెషన్ చూడండి, రకరకాలుగా వేస్తున్నాడు. లక్కీ ఓటమ్మలో చూస్తున్నా, అంత సీరియస్గా చూస్తున్నారేంటండి, అలా ఎయిట్ చేస్తారా, అలా ఎయిట్ చేస్తారా. పికాచు ఏది, పికాచు పికాచు పికాచుతో ఆడతావా, పికాచు పికాచు అవుతా. అబ్బా అబ్బా వైట్ ఫ్యాన్. టిఫిన్ రెడీ అయిపోతుందా? అట్లు బాగానే వస్తుంటున్నాయి విజ్జు, అంటే ఫ్రెష్గా ఉన్నా కూడా బాగానే ఎందుకు వస్తున్నాయి ఇలాగా? బాగానే వస్తాయి, కాకపోతే పులవదు అంతే. అవునా, మరి కాకినాడకి నాకు ఇవ్వరా అవార్డు? ఇంతకు ముందు విజ్జు డాక్స్ లో చూపించాను, ఏం చేశారు జనాలు? అయితే వైరల్ చెయ్యు. నిజాలు వస్తాయి కదా అని సైలెంట్ గా తీస్తున్నాను. నువ్వు ఒకరివే కాదు, నేను కూడా చూడు ఎలా ఉన్నాను. ఆబ్వియస్లీ ఇంక తప్పదు, రేపు ఒక్క రోజే ఉంది. బాగుంటుంది, బాగా అనిపిస్తుంది వీడియోలో. తీసుకునేవి మెటల్ వల్ల ఇంత లుక్ వచ్చింది. నీ ఫోన్ అంత బాగా రాదు. ఓకే ఇట్స్ ఓకే, నా ఫోన్ పోయింది. మా పెట్టేస్తున్నావా? ఎస్, ఫస్ట్ ఇక్కడ ఇంకో పెట్టేసుకుంటే చిన్న చిన్న ఇల్లు ఉన్న మనకే ఎలా ఉందండి, ఇక పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది చూడు. తోటకూర ఫ్రై, యువర్ ఫేవరెట్ బెల్లమట్టు. బెల్లమట్టు ఐ రియల్లీ కాంట్. ఏమ్మా లక్కీ ఆడు ఎందుకు పెడుతున్నాడే?